ఓం శాంతి మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 8/3/2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, శ్రీమతాన్ని అనుసరించి కళ్యాణకారులుగా కావాలి. అందరికీ సుఖాన్నిచ్చే దారిని తెలియచేయాలి. బాబా చెప్తున్నారు, ఏదైనా పొరపాట్లు జరిగేందుకు ముఖ్య కారణం దేహాభిమానం. దేహ అభిమానం కారణంగానే పిల్లలు ఎన్నో పొరపాట్లు చేస్తారు, సర్వీసు కూడా చేయలేకపోతారు. వారి ద్వారా అందరూ అసహ్యించుకునే పనులు జరుగుతాయి. బాబా చెప్తున్నారు, పిల్లలారా, ఆత్మాభిమానులుగా కండి, ఎలాంటి పొరపాటు కర్మలు చేయకండి. పాలు పంచదార వలె కలసిమెలసి సేవ కొరకు మంచి మంచి ప్లాన్స్ తయారు చేయండి. మురళి విని ధారణ చేయండి. ఇందులో ఏమాత్రం అజాగ్రత్త లేక నిర్లక్ష్యం ఉండరాదు. బాబా చెప్తున్నారు, ఆత్మిక సేవను పెంచటానికి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయండి. త్వరగా పాడవని చిత్రాలను తయారు చేయండి. పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేసి సర్వీసు చేసినప్పుడు చాలామంది చూస్తారు, ఎంతోమందికి కళ్యాణం జరుగుతుంది. చిత్రాలను అన్ని భాషలలోనూ తయారు చేయండి. ఆత్మాభిమానులై తండ్రి సేవలో నిమగ్నం కండి. ఒకవేళ దేహాభిమానంలోనికి వస్తే మీ ద్వారా ఎన్నో తప్పులు జరుగుతాయి. బాబా చెప్తున్నారు, మీరిప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు. స్థూలమైన యుద్ధాలు 10-20 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. కానీ మీ యుద్ధం అంతిమ క్షణం వరకు ఉంటుంది. ఈ యుద్ధం ఎవ్వరికీ కనిపించదు. మీరు భగవంతునితో ప్రీతి బుద్ధి గల వారిగా ఉన్నారు. కావున ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రితోనే సంబంధం జోడించబడి ఉండాలి. దేహ అభిమానం వలన తండ్రిని మరచిపోతారు, మీ పదవిని మీరే భ్రష్టం చేసుకుంటారు. అంతిమ సమయంలో పశ్చాత్తాపం చెందవలసి వస్తుంది. బాబా చెప్తున్నారు, ఎవరైనా అకర్తవ్య కార్యం చేస్తే కల్పకల్పానికి పదవి భ్రష్టం అవుతుంది, చాలా నష్టపోతారు. కావున శ్రీమతాన్ని అనుసరించి ప్రతీ బిడ్డ కళ్యాణకారిగా కావాలి. భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని పెద్ద పెద్ద చిత్రాల రూపంలో అందరికీ తెలియచేయాలి. ఈ భారతదేశాన్ని స్వర్గంగా ఒక్క పరమాత్మ మాత్రమే తయారు చేస్తారు. తమో ప్రధానంగా రావణాసురుడే చేస్తారు. ఈ విషయాలను స్పష్టంగా అర్థం చేయించాలి. బాబా చెప్తున్నారు, ఈ ఈశ్వరీయ యజ్ఞంలో అసురులు విఘ్నాలు కలిగిస్తారు. మీరు మాత్రం ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ పడాలి. బాబా చెప్తున్నారు, మీరు అర్ధకల్పం నుండి క్రిందకు దిగజారుతూ వచ్చారు. కామచితిపై కూర్చొని నల్లగా అపవిత్రమైపోయారు. తండ్రిని మరియు తండ్రి ఇచ్చే ఆస్తిని తెలుసుకోవటం చాలా సులభం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటంలోనే శ్రమ పడాలి. బాబా చెప్తున్నారు, ఈ ప్రాచీన రాజయోగాన్ని, ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియచేయటానికి పెద్ద పెద్ద హాల్స్లో ఎగ్జిబిషన్ పెట్టండి. ఆత్మ ఎప్పుడు పరమాత్మని అంశంగా అవదు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఆత్మ పరమాత్ముని అంశమైతే పరమాత్మ వినాశకారిగా అవుతారు కదా. ఆత్మ పరమాత్మలు
ఎప్పటికీ అవినాశిగానే ఉంటారు. భగవంతుడు తండ్రి, ఆత్మలు అతని పిల్లలు, అంతేకాని పరమాత్ముని అంశలు అని చెప్పడానికి వీలవదు. బాబా చెప్తున్నారు, నేను స్వయం అవినాశిని, వెలిగే జ్యోతిని, ఎప్పటికీ ఆరిపోను. పిల్లలైన ఆత్మల దీపాలను వెలిగించేందుకే నేను వస్తాను. అందరికీ శక్తిని, ప్రకాశాన్ని ఒక్క పరమాత్మయే ఇస్తారు. భగవంతుడు సర్వశక్తివంతుడు, కావున ఆత్మలందరికీ శక్తినిస్తారు, సత్యయుగి దేవతలుగా తయారు చేస్తారు. భగవంతుడు సత్యమైన వారు, చైతన్యమైన వారు. బాబా చెప్తున్నారు, ఆత్మాభిమానులై సేవ చేసేందుకు రకరకాల యుక్తులను తయారు చేయాలి. పరస్పరం పాలు పంచదార వలె కలసిమెలసి ఉంటూ సేవ చేయాలి. తండ్రి వలె కళ్యాణకారిగా కావాలి. ప్రీతి బుద్ధి గలవారై ఇతర సాంగత్యాలన్నిటినీ త్యజించి ఒక్క పరమాత్మునితోనే సాంగత్యం ఉంచుకోవాలి. కల్ప కల్పాలకు నష్టం కలిగించే పొరపాటు పనులేవీ చేయరాదు. వరదానము సదా ఉమ్మంగ ఉత్సాహాలలో ఉంటూ ఎక్కే కళను అనుభవం చేసే మహావీరు భవ. మహావీర పిల్లలు ప్రతి సెకండు ప్రతి సంకల్పంలోనూ ఎక్కే కళను అనుభవం చేస్తారు. వారి ఎక్కే కళ అందరికీ మేలు చేస్తుంది, అనగా కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా చేస్తుంది. వారికి ఆగిపోవటం లేక అలసిపోవటం అన్నది తెలియదు. వారు సదా నిర్విరామంగా ఉమ్మంగ ఉత్సాహాలలో ఉంటారు. మధ్య మధ్యలో ఆగిపోయేవారిని అశ్వదళం అని, అలసిపోయేవారిని పదాతిదళం అని, సదా నిరంతరంగా ముందుకు సాగేవారిని మహావీరులని అంటారు. మహావీరులను మాయ ఏ రూపంలోనూ మోసం చేయలేదు. స్లోగన్: తన సాధన ద్వారా శీతల రూపాన్ని, జ్వాలా రూపాన్ని సమయానుసారం ధారణ చేసేవారే శక్తిశాలురు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.